ఒకన్న పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఒకన్న బండి ఆపుకొని అయితే నించోవడం జరిగింది. సో అన్న ఏకంగా డిక్కీ ఓపెన్ చేసుకొని పెట్టుకుని, ఫ్యూయల్ ఉందా అన్న? అయిపోయింది, కొద్దిగా ఉంది, కొద్దిగా మనం అడిగి వేరే వాళ్ళ దగ్గర అడిగి తీసుకొచ్చిన. సో ఇది వేరే వాళ్ళ దగ్గర తీసుకొని పోపించుకున్నాం, పోపించుకొని ఇక్కడ దాకా వచ్చిన. ఎలానే సెటప్ చేయి, ఇప్పుడు అన్నీ చేసింది పనికి. ఏది ఒకటి జరిగింది లారీ వాళ్ళకి, అది పెట్టిండు, అది ఏది ఒకటి చేసిండు వాళ్ళు. బిల్ పెట్టిన అంటే డైరెక్ట్ మాట్లాడాలి, జనాలకి ఇబ్బంది పెట్టడానికి ఎక్కడ అవసరం? అంతే నిజమే కదన్న. ఇప్పుడు చూడండి, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఇంత ప్రాబ్లం అయింది, ఎంతమందికి పెట్రోల్ రోడ్ మీద అయిపోయి. నిన్న నైట్లో కదా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇప్పుడు కుల్ల అయిపోయిందంటే దాని మనం కుల్ల చేసుకోవాలి, ఇష్టో చేయాలి. ఇప్పుడు ఎంత జనాలు బాధపడుతున్నారు, ప్రాబ్లం అయింది, చాలా మందికి ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎవరు కారణం అంటారు? మళ్ళా కారణం అంటే ఇప్పుడు చేసిన వాళ్ళు ఎవరు? లారీ వాళ్ళు కదా, అంటే వాళ్ళు డైరెక్ట్ అడగవచ్చు కదా, మాకు ఈ బిల్ పెట్టింది కదా, డైరెక్ట్ అడగాలి సార్, అది ఇట్లా ఉంది కదా, ఇట్లా ఇంత పెద్దగా పెట్టుకోవద్దు, చిన్నగా పెట్టు, సెటప్ చేసుకొని జరా మాట్లాడాలి. ఇంత జనాలకి 5% జనాల కోసం 95% జనాలకి ఇబ్బంది ఎందుకు పెట్టుకోవాలి? అంతే కదా, ఇంకేమో లేదు. ఇప్పుడు అదే మేము ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం, పనికి పోలే నాలాగా ఎంతమంది పనికి పోతారు కదా. సో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే, నిజానికి మాట్లాడుకుంటే చాలామంది డ్యూటీస్కి వెళ్తారు, చాలామంది జాబర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్స్ ఉన్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్లో జాబ్ చేసే వాళ్ళు వాళ్ళ వెహికల్స్ పైన పోవాలి. దేశం బాధపడుతున్నారు కదా, ఎవరికి నాకే ఏది డిమాండ్ అంటే డైరెక్ట్ అడగవచ్చు, చెప్పవచ్చు. ఇప్పుడు నా కోసం, నాకు ఒక్క పర్సన్ కోసం అందరికీ ఎందుకు బాధ పెట్టాలి? డైరెక్ట్ మాట్లాడవచ్చు కదా, చెప్పవచ్చు కదా, అంతే కదా. ఉంటుంది, ఎవరికి ప్రాబ్లం ఉంటుంది? లారీ వాళ్ళకి ప్రాబ్లం ఉంటాయి, ఎందుకు లేదు వాళ్ళకి ఉంటాయి. అంటే అందరి కోసం మాట్లాడాలి, అందరికోసం మంచిగా చేసుకోవాలి, అంతే. సో అన్న, మన ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ సీఎం అయితే ఎవరైతే ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి దీనిపైన? అంటే దాని మీద వీళ్ళు చూసుకోవాలి, ప్రజా కోసం మంచి జరగాలి, మంచి కోసం మంచిగా చేసుకోవాలి, అప్పుడు బాగానే అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఉంటే, ఎవరు రాజ్యంలో సీఎం ఉండవచ్చు, పిఎం ఉండవచ్చు, ఇప్పుడు మోదీ గారు మంచిగా చేస్తున్నారు అంటే మంచిగా చేస్తారు అంటే చెప్తాం. ఇప్పుడు రేపు మన ఇప్పుడు బీజేపీ మంచిగా చేస్తారంటే మంచిగా చెప్తున్నారు, అందరూ అదే చెప్తున్నారు. కాంగ్రెస్ మంచిగా చేస్తే మంచిగా చెప్తారు, అంతే కదా. అంతే, రైట్, ఓకే. సో మీరు ఎలాంటి ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అదే పెట్రోల్ అయిపోయిందంటే దక్క చేసి తీసుకొచ్చిన, ఇంత దూరం నుంచి 2-3 కిలోమీటర్స్ వచ్చిన, మళ్ళీ తర్వాత కొద్దిగా పెట్రోల్ వేరే వాళ్ళ దగ్గర అడిగి వేసిన, వాళ్ళ ఇబ్బందిలో ఇచ్చిండు, వాళ్ళు కూడా పాపం వాళ్ళ దగ్గర తక్కువ ఉండే ఇచ్చేసిండు, ఇచ్చిండు, ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ పంప్లో స్టాక్ లేదంట, బోర్డులు అయితే చాలా అక్కడ, అంటే చాలా మంది లైన్లు ఉన్నారు, అందరు బాధపడుతున్నారు. అంటే కష్టమే, ఏది ఒకటి అట్లా జరిగినప్పుడు చూసుకోవాలి. అంటే ఎవరికోసం బిల్ పెట్టింది, ఏది ఒకటి అంటే అట్లా ప్రాబ్లం పెట్టకూడదు, అందరికోసం, మొత్తం దేశం జనాల కోసం ప్రాబ్లం పెట్టకూడదు. మనం కోసం మాట్లాడాలి, డైరెక్ట్ మాట్లాడదు. పక్కన మంచిగా కూర్చొని ధర్నా చేసుకోవచ్చు కదా, మొత్తం బండిలో ఆపడానికి, హడతాలు చేయడానికి ఎక్కడ అవసరం? ఇంత పెద్ద పరిశ్రమ ఎందుకు చేసుకోవాలి? ఉంటుంది, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటుంది, అందరికీ ఉంటుంది. లారీ వాళ్ళకి, వాళ్ళు చూడు, ఇంటి నుంచి పోయినప్పుడు 10 రోజులు ఇంట్లో రాడు, నెల నెల కూడా రాడు. అంటే వాళ్ళకి ఇబ్బందిస్ ఉంటుంది, వాళ్ళకి కూడా చూసుకోవాలి, జనాలు కూడా అందరి కోసం చూసుకోవాలి, అందరికి మంచిగా ఉండాలి. అంటే ఇక్కడైతే నిన్నటి నుంచి అయితే ఇవే బోర్డులు కనిపిస్తున్నాయి అంట కదా, అంటే నిన్నటి నుంచి వెహికల్ రాలేదంట కదా, వెహికల్ అంటే స్టాక్ ఉండదు, స్టాక్ లేకుండే ప్రాబ్లమ్. మేనేజ్మెంట్ తో కూడా మేము మాట్లాడడం జరిగింది. సో స్టాక్ లేదు, దానికి మేమేం చేస్తాం చెప్పండి అని చెప్పేసి స్టాక్ ఉన్న అప్పటిదాకా ఇచ్చిండు. అంటే ఎక్కడైనా పెట్రోల్ ఉంది కదా, ఆడ పెట్రోల్ డీజిల్ ఉంది అంటే వాళ్ళు ఇచ్చిన, అంటే జనాలు ఫుల్ లైన్, మొత్తం రోడ్ ఆఫ్ అయిపోయింది, మొత్తం అది ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అదే పెద్ద పరిశాని చూడు, టైంకి ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు, నిన్న ఒక అమ్మాయిలు, నేనే బండి మీద తీసుకొచ్చి కుక్కుడు పులి వదిలేసిన, అందుకనే వాళ్ళ హాస్పిటల్ దగ్గర ఉన్నారు, గంట దాకా చూసినా ఎవరు రాలేదు. వాళ్ళు ఇప్పుడు నైట్లో ఇంటికి రాలేనంటే ఎవరు పరిశాని అవుతారు కదా, అంటే అన్న ఎడబోతున్నా అంటే సరే ఆ సైడ్ కుక్కుడు పులి వెళ్తున్నా అంటే సరే అన్న జర అక్కడ దాకా వదిలే అంటే జేఎన్టీ దగ్గర వదిలేసిన. చాలా వరకు ప్రతి ఒక్క పెట్రోల్ పంప్ లో ఫుల్ ఎక్కడెక్కడ వెహికల్స్ రోడ్ల పైన కూడా లైన్స్ కట్టడం జరిగింది. సో ఇవాళ పొద్దున వచ్చేసరికి పెట్రోల్ పంపులలో కూడా ఫ్యూయల్ అనేది మొత్తం అయిపోయింది అని చెప్పేసి, నో స్టాక్ పెట్రోల్ స్టాక్ లేదు అని చెప్పేసి ఇక్కడైతే బోర్డులు అయితే పెట్టడం జరిగింది. అయితే చాలా వరకు ఆగిపోయినాయి. సో ప్రతి ఒక్క వెహికల్ అయితే జస్ట్ పెట్రోల్ పంప్ సైడ్ అయితే పంప్ సైడ్ చూస్తున్నారు, వెళ్ళిపోవడం జరుగుతుంది. నిజంగా ఒక్కొక్కరిని చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక బిజీలో బైక్స్ యూజ్ చేయడం, ఏదో ఒక
బిజీ షెడ్యూల్లో వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు ఇక్కడ వరకు వచ్చి ఆ బోర్లను చూస్తుంటే వాళ్ళ ముఖాలు కూడా ఇట్లా మాడిపోతున్నాయి అన్నమాట. అండ్ చాలామంది ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు మనకి బాటిల్స్లలో పెట్రోల్ అనేది పోయడం జరుగుతుంది. పెద్ద పెద్ద ట్యాంక్లలో బాటిల్స్లలో తెలిసిన వాళ్ళు కాంటాక్ట్ వాళ్ళు ఉంటే దాంట్లో సపరేట్గా పోసి పంపిస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు నాతో పాటు ఇంకా వాహనదారుడు ఒక ఆయన ఉండి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే మేడం. మీ పేరు అన్న? కార్తిక్ మేడం. కార్తిక్, మీరు ఎక్కడ నుండి వచ్చారు? మేము ఇక్కడ కుగడపల్లి నుంచి వచ్చాము. సో ఇప్పటి వరకు ఇప్పుడు ఒకటి గార్డెన్కి వస్తుంది టైము, ఎన్ని పెట్రోల్ పంపులు తిరిగారు మీరు? ఇప్పటికి 10-12 తిరిగామండి. 10-12 ఎట్లుంది అని బాబా అన్ని అంటే ఫుల్ ఉన్నాయా లేదంటే సేమ్ ఇవే నో స్టాక్ బోర్డులు కనిపిస్తాయి? కొన్ని ఏమో నో స్టాక్ ఉంది, కొన్ని ఏమో ఫుల్ ఉన్నాయి. సో ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా జాబ్ చేసుకునే వాళ్ళకి. నేను వచ్చేసి ఇక్కడ యూట్యూబ్ దానిలో ఎడిటింగ్ జాబ్ చేస్తాను. మేము పోవాలంటే గచ్చిబౌలి వెళ్ళాలి, రోజు గచ్చిబౌలి కోకాపేట వెళ్ళాలి. ఇప్పుడు చాలా ఇబ్బంది కదా ఇది. సో ఇప్పుడు 2 రోజులకే పరిస్థితి ఇలా ఉంటే ఒక 3-4 డేస్ బంద్ అయితే పరిస్థితి ఇంకెలా ఉంటుంది? 3-4 డేస్ బంద్ ఉంటే చాలా పబ్లిక్ చాలా కష్టం కదా, ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటుంది జనాలకి. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి మెడిసిన్, ఎమర్జెన్సీ అంటే మెయిన్ ఇంకా హాస్పిటల్ ఉంటుంది, మెయిన్ హాస్పిటల్ ఉంటుంది, వెళ్ళడానికి ఇబ్బంది కదా, ఇంట్లో పిల్లలకి ఇట్లా ఉంటుంది కదా మేడం. సో అట్లా ప్రాబ్లం అవుతుంది. మరి దీన్ని బట్టి ఏం చేస్తుంది గవర్నమెంట్? టేకప్ చేయాలి, ఇది ప్రైవేట్గా పెట్టి వేస్ట్ కదా మేడం. మార్పు ఎలా ఉంది? మార్పు అనేది డెఫినెట్గా చేంజ్ అయ్యింది, ఇంతకుముందు వేరే కదా. ఏ విధంగా మార్పు వచ్చింది అనుకుంటున్నారు? ప్రభుత్వం కూడా చేంజ్ అయ్యింది అక్కడ. ఇప్పుడు డ్రైవర్స్ కూడా ధర్నా చేస్తారు కదా, యాక్చువల్ ధర్నా విరమించారు, మరి ఇంకెందుకు తెరవలేదు నాకు అర్థం అవ్వట్లేదు. నిన్ననే అనౌన్స్ చేశారు, మరి ఈ రోజైనా తెరవాలి కదా. కొన్ని ఓపెన్ ఉన్నాయి, కొన్ని ఓపెన్ లేదు, అంటే కొన్ని దాంట్లో ఉంది బట్ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేరు, బ్లాక్లో అమ్ముతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో గవర్నమెంట్ నుండేచే ఒక రూల్ అయితే ఉందన్న, వాటర్ బాటిల్లో ఫ్యూయల్ పోయొద్దు అని చెప్పేసి. కానీ మనం చాలా వరకైతే చూస్తూనే ఉన్నాము వాటర్ బాటిల్లలోనే పోవడం. బాటిల్ ఏంది ఇప్పుడు బ్లాక్ అమ్మేటోళ్ళు కూడా నిండా పెద్ద పెద్ద 20-50 లీటర్స్ దాంట్లో తీసుకెళ్తారు నిన్నటి నుంచి. అట్లానే ఇప్పుడు సాధారణ వాళ్ళకి మాకు దొరకట్లేదు, మేము 1-2 లీటర్ కొట్టించుకుంటాం, ఫుల్ టైం కొట్టించుకోలేము. పర్సనల్గా ఎవరైనా కాంటాక్ట్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా దొరుకు, కాంటాక్ట్ ఉన్న సర్కిల్ కాంటాక్ట్ ఉంటే బ్యాక్గ్రౌండ్ ఉంటే దొరికేస్తుంది, లేని వాళ్ళకి కష్టం కదా మేడం. సో అట్లా సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది కదా. ఫస్ట్ మేడం, ఎక్కడ నుంచి వచ్చినారు? ఇక్కడ మేము కూకట్పల్లి నుంచి. కూకట్పల్లి నుంచి వచ్చారు. సో నిన్న ఇక్కడ చాలా మంది జనాలు ఉండేనా? నిన్న ఉండేనా అండి, ఈ రోజు మొత్తానికి మొత్తం తిరుగుతున్నాం, ఎక్కడ కూడా వస్తలేదు పెట్రోల్, ఆగిపోయేటట్టు ఉన్నది, చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఆల్రెడీ బంద్ అని చెప్పేసి చాలా వరకు నిన్న అయితే వార్తలు వచ్చాయి. సో ముందు కదా మళ్ళీ పేపర్లలో కూడా వచ్చింది కదా ఇట్లా బంధువు అంటే స్టాక్ అయితే ఎక్కడికి పోలేదు, స్టాక్ ఉన్నది, మీరు ఇబ్బంది పడకండి. ఆల్రెడీ న్యూస్ కూడా ఉన్నాం కదా ఇక్కడ, పెట్రోల్ లేదని మేము నిమ్మలంగా ఉన్నాం, లేకుంటే నిన్ననే కొట్టించుకుందాం కదా. ఇక్కడ చూస్తున్నట్టయితే నో స్టాక్ పెట్రోల్ అని చెప్పేసి బోర్డులు కనిపిస్తున్నాయి కదా. మరి ఇక్కడ చూడండి, మరి ఇక్కడ పేపర్లు ఎందుకు వేస్తారండి అలాంటప్పుడు? ఇక్కడ ఎందుకు వేస్తారు, దేని గురించి వేసారు? మరి పబ్లిక్ అంటే మోసం చేస్తాను కదా, లేకుండా చూడండి, మీరే చదవండి ఏమనేసారు, ఆ వీడియో కూడా తీసుకోండి. సో ఇప్పుడు 2-3 రోజులు, ఈ 2 రోజులకే పెట్రోల్ బంకులు బంద్ అయిపోతే ఇంకా 2-3 రోజులు ఇట్లా ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్న? అదే పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఏమన్నా ఉన్నదా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి మాట్లాడుకోవాలి చేయాలి, కానీ ఇట్లా పబ్లిక్ని ఇబ్బంది పెడితే ఇలా మాకు కూడా ఇబ్బంది అవుతాయి కదా. ఇప్పుడు డ్యూటీలోకి పోతాము, మార్నింగ్ పోతే ఈవినింగ్ వచ్చేస్తాము, ఇలా పెట్రోల్ లేకుండా ఏం లేకుండా ఖాళీగా ఉండాలంటే ఎట్లా చెప్పండి. సో ఈ ర్యాపిడో ఊబర్లు కూడా ఎవరు బుక్ చేయడం జరగట్లేదు, అంటే యాక్సెప్ట్ చేస్తలేదు పెట్రోల్ లేకపోవడం. అది గవర్నమెంట్ నుంచి ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా. ర్యాపిడో ఊబర్ అని అంటే ఇప్పుడు బస్సు ఫ్రీ అని అన్నారు, లేడీస్ మొత్తం బస్సులే ఎక్కుతారు అంతేనా? వాళ్ళకు మహిళలకు ఫ్రీ పథకం పెట్టడం వల్ల ఇక్కడ ఎఫెక్ట్ అయిందని వాళ్ళు గవర్నమెంట్కి చెప్పుకుంటారు, ఆ గవర్నమెంట్ నుంచి ఏమన్నా వస్తే వాళ్ళు చూసుకుంటారు కదా. సో మీరు ఏం చేస్తుంటారన్న? మరి నేను జాబే చేస్తున్నాను. జాబే చేస్తారు, మళ్ళీ పెట్రోల్ లేకపోతే పోలేని పరిస్థితి ఉంటుంది, పోకపోతే జాబ్ ప్రెషర్. ఇంటి దగ్గర కూడా రెంట్లు ఉంటాయి మాకు కూడా, ఇప్పుడు 10 రోజులు ఇంటి కాడ ఉంటాయి, అక్కడ డుమ్మాలు అవుతాయి, బండ్లు లేకుండా మేము బస్సుకు పోవాలని అంటే ఛార్జీలు ఉండాలి, నెలకు సాలరీకి వచ్చేది ఉంటుంది కదండి, ఇబ్బంది అవుతాయి కదా మాకు కూడా. చూడండి ఎంత పబ్లిక్ అన్నీ ఏమవుతారు, బంకుదా 2-3 గంటలు 4 గంటలు నిలబడాలంటే మాకు కూడా ఓపిక ఉండదు, అవ్వదు కదా అండి. సో నమస్తే తాత. అమ్మ చెప్పమ్మా. నువ్వే నుంచి వచ్చినా తాత? నేను జేదుడికే వచ్చిందా. పెట్రోల్ బంద్ అయినా మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే పెట్రోల్ నేను ఎగ్దామా బంద్ అయ్యేసరికి ప్రాబ్లం ఏర్పడేది. నేను పెట్రోల్ పోదామని లేదని వచ్చిన, వస్తే పబ్లిక్ ఫుల్ అంతా కంచే 200-300 బైకులు ఉన్నాయి, నేను పోలే అలా ఇరకపోయినా, నేను ఎక్కడ వెళ్ళాలి ఏం లేక అని చెప్పేసాను, నేను ఇంటికి వెళ్ళిపోయినా. అసలు పరిస్థితి చెప్పమ్మా, సామాన్యంగా ఇసుకునే పరిస్థితి రావద్దు, పెట్రోల్ కంపల్సరీ ఉండాలి, అందుకని డ్యూటీలో కానీ ఎమర్జెన్సీలో కానీ పెట్రోల్ ఉండాలి. కానీ ఎగ్దామ్ ఇది అయిందంటే కొంతమంది
ఇది ఏంది అనుకోవచ్చు, కానీ క్లైమ్ మెయింటెనెన్స్ పాటల దాని చెప్పట్లా దాన్ని రిలీజ్ చేసింది కాబట్టి పర్వాలేదు. ఒక రిలీజ్ చేయకపోతే ఇంకా ప్రభుత్వం మీద రకరకాల పబ్లిక్ అనుకుంటారు. ఎందుకంటే చాలా వరకు అయితే అంకుల్ ఇది సెంట్రల్ కావచ్చు స్టేట్ కావచ్చు, కాకపోతే సెంట్రల్లో అయితే ఇలాంటి పరిస్థితి అయితే లేదు, స్టేట్లో అయితే ఈ పరిస్థితి అయితే వచ్చింది. చాలా వరకు అయితే పబ్లిక్ ఏమంటున్నారంటే మార్పు మంచి రావాలనుకున్నాం కానీ ఇంత మంచి మార్పు వస్తుంది అయితే అనుకోలేము అనేసి అని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఇంత మంచి మార్పు అంటున్నామా? మార్పు ఇంత మంచిది అంటే ఇప్పుడు మనం బస్సెస్లో చూస్తున్నాం ఆడోలు కొట్లాడుకుంటున్నారు ఫ్రీ బస్ అని చెప్పేసి, ఇప్పుడు ఫ్యూయల్ బంకుల దగ్గర చూస్తున్నాము ఇక్కడ కూడా కొట్లాడుకుంటున్నారు, నీ ముందు పోతా నేను పోతా నాకు ఎమర్జెన్సీ ఉంది అంటే ఎవరు ముందు ఎవరు బలం ఉంటారో వాళ్ళు పోతారు చెక్తు అటువంటి జరిగినాయి కానీ జరిగిన మార్పు అంటే చూడమ్మా ఇది నాకు తెలిసినంత వరకు అయితే మార్పు రావచ్చు రావద్దు. ఏం ప్రాబ్లం ఉంటే లోపల లోపల చూసుకోవాలి, మళ్ళీ ఏమన్నా సమస్య ఉంటే బాబు వాళ్ళు పెద్ద పెద్దలు మాట్లాడుకోవాలి. ఈ పెట్రోల్ ప్రాబ్లం ఉంటే ఇటువంటి ప్రాబ్లం అయితే నాకు తెలిసినంత ఒకలేదమ్మా. హాస్పిటల్ ఎమర్జెన్సీ కూడా ఉంటాయి, హాస్పిటల్ ఎమర్జెన్సీ ఉంటుంది, ఎమర్జెన్సీ పోయేది ఉంటుంది. నా బండిలో పెట్రోల్ ఎప్పుడు నేను చేయాలి, ఎప్పుడు ఇక్కడ బయట ఓలం చేయలేము అని అంటాం. అది ఉంటే మనం ఎప్పుడంటే నైట్ డే అని పోతాము, అసలు పరిస్థితి రాకుండా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు చూస్తే బాగుంటుంది అంత అట్లా అంటారు. సో ఇది రెండు మూడు రోజులు ఇట్లానే కంటిన్యూ అయితే ఏంది పరిస్థితి? మళ్ళీ చాలా కష్టం అమ్మా, ఈ గంటకేమి తికమ్మకాయము గంట రెండు నెలలకి తికమైన ఇంకా మూడు నాలుగు రోజులు అంటే ఇంకా చాలా ప్రాబ్లం. నిన్న నుంచి ఇదే ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది కదా? నేను ఎట్లయితుంది ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మంచిగా ఉండాలి, అన్నింటికి సర్వస్ ఉంటారు చేస్తే బాగుంటుంది అమ్మా. అంతే సరే అమ్మా సరే. సో బంక్ ఇంతసేపు అయితే మనం చూసాము పబ్లిక్ రియాక్షన్, ఆల్రెడీ బార్గెట్స్ అనేటివి పంప్ బయట అయితే బంక్ బయట అయితే పెట్టేశారు. సో ఇక్కడ ఇక్కడ కూడా మనం చూసుకుంటున్నాం బోర్డు, నో స్టాక్ పెట్రోల్ పెట్రోల్ స్టాక్ లేదు అని చెప్పేసి అయితే ఒక బోర్డులు అయితే పెట్టినారు, ఒక 3 బోర్డ్స్ అయితే పెట్టినారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ జస్ట్ ఇట్లా వచ్చి చూసి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే పొద్దున్న లేచినప్పటి నుంచి జాబ్స్కి వెళ్తాము, స్టూడెంట్స్ అయితే కాలేజెస్కి వెళ్తాము, అండ్ ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్న టైంలో అయితే ప్రాబ్లమే అని చెప్పేసి అంటున్నారు. సో ఒకసారి లోపల ఉన్న మేనేజ్మెంట్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము, అసలు నిజంగానే స్టాక్ ఉందా లేదా, అసలు పరిస్థితి ఏంది అని చెప్పేసి. సో వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడైతే మేనేజ్మెంట్ ఉంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఇక్కడ ఓనర్ ఎవరు? ఒక 2 మినిట్స్ అండి. సో హాయ్ అండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా అసలు మేనేజ్మెంట్ అయితే యాక్సెప్ట్ చేస్తలేదు. సో ఒకసారి ఇంకా లోపలికి పోదాం, అసలు పెట్రోల్ ఉందా లేదా ఒకటి చెప్పండి. ఇక్కడ ఓనర్ ఎవరు? ఓనర్ లేడు, ఓనర్ ఇక్కడ రండి, మీరు ఒకసారి బయటకు రండి, బయటకు రండి అన్న. సో నో స్టాక్ బోర్డ్ అనేది ఎప్పటి నుంచి పెట్టినారు? నిన్న మధ్యాహ్నం తర్వాత నుంచి. ఏ టైంకి? 2:30 కావచ్చు. 2:30. సో 2:30 నుంచి ఇక్కడ పెట్రోల్ అనేది లేదా? లేదు. ఎందుకని? స్టాక్ లేదు. స్టాక్ లేదు అంటే ప్రాబ్లం ఏంది? అది ఇప్పుడు బండి రాలేదు, లోడ్ బండి ట్యాంకర్ రావడం లేదు, దానివల్ల స్టాక్ లేదు. సో అంటే వాహనదారులు కూడా చాలా మంది మన పైన మీ పైన అయితే అరవడం జరుగుతుంది కదా, వాళ్ళకి ఎలాంటి రీజన్ చెప్తున్నారు? ఏం చెప్తాం, స్టాక్ లేదని చెప్తున్నాం, ఏం లేదు అంతేగాని. సో 3-4 డేస్ వరకు బందే ఉంటుందా? అదేం తెలియదు అండి, మాకు కన్ఫర్మేషన్ ఏం లేదు, ట్యాంకర్ వచ్చింది అనుకోని నడిపిస్తాను, లేకపోతే లేదు. సో నిన్న ఏం ఉండదు, ఆల్రెడీ అంతా క్లోజ్ అయిపోయింది, అంతా ఇష్యూస్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, వాహనదారులకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు వచ్చి చూస్తే మళ్ళీ క్లోజ్డ్ అని చెప్పేసి, నో ఫ్యూయల్ అని చెప్పేసి. లేదు, స్టాక్ లేకపోవడం వల్ల క్లోజ్ అని పెట్టారు, ట్యాంకర్ వచ్చింది అనుకోని నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే.